బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది గత కొద్ది రోజుల క్రితం భారతదేశ ప్రధాని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణ విషయాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించిన సందర్భం అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ని విచారణ చేపట్టిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేయాలి స్టీల్ ప్లాంట్ని అనే దాని మీద దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమల్ని లాభాల బాట పట్టించవచ్చు ప్రైవేటీకరణ అనేది ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదు అంటూ లక్ష్మీనారాయణ గారు తన పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నారు అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి అంటే కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ గారు విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలకు తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించారు ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు హైకోర్టులో ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అయితే దాని మీద ఎటువంటి కౌంటర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని చూడాలి తదుపరి విచారణ మాత్రం నాలుగు వారాలకు వాయిదా వేసింది ఒక రకంగా మోడీ ప్రభుత్వానికి ఇది ఒక షాక్ అనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి